డాక్టర్ ఆనంద్ బాబు ఆర్థోపెడిక్ సర్జన్ కేర్ హాస్పిటల్ ముషీరాబాద్. ఈరోజు మోకాళ్ళలో నొప్పి, లిగమెంట్ టేర్స్ అన్న దాని మీద ఎలా ట్రీట్మెంట్ చేయాలి దానికి అన్నది మనము డిస్కస్ చేద్దాం. యూజువల్గా మోకాల నిర్మాణంలో ఏంటంటే ఇది తొడ ఎముక, కింద కాలి ఎముకలు టిబియా అంటారు, ఇదేమో ఫీమర్ అంటారు, ఇదేమో నీ క్యాప్. ఈ నీ క్యాప్ అనే నీ క్యాప్ ఉంటుంది, ఇది పటల్లా అని బోన్ అనమాట. సో ఇలాగ నిర్మాణం ఉంటుంది. అలాగే ఈ లోపల మోకాల లోపల ఏంటంటే ఏసీఎల్ అని లిగమెంటు ఫ్రంట్లో, వెనక పీసీఎల్ అని, ఈ వెనక ఏమో పీసీఎల్ అని ఒక లిగమెంట్ ఉంటుంది. సో అలాగే ఈ రెండు పక్కల అర్ధచంద్రాకారంలో మెనిస్కస్ అని ఉంటాయి, మెనిస్కస్ అని రెండు కుషన్స్ కూడా ఉంటాయి. సో మామూలుగా యాక్సిడెంట్స్ కానీ ఏదైనా మెట్ల మించి పడిపోవడం జారడం వల్ల ఏంటంటే ఎక్కువగా ఈ ఏసీఎల్ అన్న లిగమెంట్ తెగిపోవడం కానీ ఈ మెనిస్కస్లో చినుగులు ఏర్పడటం కానీ జరుగుతుంది. సో ఒక్కొక్కసారి అరుదుగా ఏంటంటే ఈ పీసీఎల్ వెనకనున్న లిగమెంట్ కూడా చిరిగిపోవచ్చు. సో ఏసీఎల్ లిగమెంటు కామన్గా మనము ఈ యంగ్స్టర్స్లో స్పోర్ట్స్లో ఇంజరీస్లోను అలాగే యాక్సిడెంట్స్లోను ఇలా కామన్గా చూస్తుంటాం. ఈ ఏసీఎల్ ఇంజరీ అయినప్పుడు దాన్ని ఎలాగ ట్రీట్ చేయాలి అంటే యంగ్స్టర్స్లో బేసిక్గా ఏసీఎల్ పూర్తిగా తెగిపోయిందా పార్షియల్గా కొంత తెగిపోయిందా అన్నది ఎంఆర్ఐ రిపోర్ట్ చూసి దాన్ని బట్టి తెలుసుకుంటాం. అది తర్వాత పేషెంట్కి ఏంటంటే నడిచేటప్పుడు ఏమి ఇబ్బంది అవుతుంది, ఒక మెట్లు ఎక్కేటప్పుడు కానీ, ఒక ర్యాంప్ ఎక్కేటప్పుడు కానీ, దిగేటప్పుడు కానీ కాలు స్టేబుల్గా ఉండదు, అంటే లూజ్గా ఉండి తిరిగిపోతున్నట్టు. అలాగే మెట్లు ఎక్కేటప్పుడు, నడిచేటప్పుడు కూడా మధ్య మధ్యలో లూజ్గా వదిలేస్తున్నట్టు ఇలాగ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అలాగే ఈ మెనిస్కస్ కుషన్స్ అర్ధచంద్రాకారంగా రెండు పక్కల ఉన్న కుషన్స్లో ఏమైనా చిరుగులు ఏర్పడితే ఏంటంటే లాకింగ్, మధ్యలో మోకాలు మూమెంట్స్ చేస్తుంటే మధ్యలో ఏదో అడ్డుపడుతున్నట్టు ఫీలింగ్ ఇలాగ వస్తుంటుంది, నొప్పి కూడా వస్తుంటుంది. సో ఈ విధంగా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏంటంటే మీరు డాక్టర్ని సంప్రదిస్తే వాళ్ళు ఎక్స్రే ఎంఆర్ఐ టెస్టుల ద్వారా ఏంటంటే ఏం ప్రాబ్లం ఉన్నారో నిర్ధారిస్తారు. నిర్ధారించిన తర్వాత ఏసీఎల్ ప్రాబ్లం కానీ ఉంటే దానికి చిన్న వయసులో ఉన్నవాళ్ళకి పూర్తిగా తెగిపోయినట్లయితే దానికి సర్జరీ చేయించుకోవటమే మేలు. ఎందుకంటే దాన్ని అలా వదిలేస్తే ఏంటంటే మోకాలు అలా అన్స్టేబుల్గా ఉండి అటు ఇటు కదులుతూ ఉండటం వల్ల లోపల ఉండే స్మూత్ కార్టిలేజ్ ఉంటుంది. ఈ బోన్ పైన బోన్ అంతా రఫ్గా ఉంటుంది, కానీ ఎక్కడైతే జాయింట్ ఉంటుందో అక్కడ మటుకు ఈ స్మూత్ కార్టిలేజ్ కోటింగ్ ఉంటుంది. అంటే మన పంటి మీద ఎనామైల్ కోటింగ్ ఎలా ఉంటుందో అలాగే ఈ కోటింగ్ ఉంటుంది. కోటింగ్ పోవడం అంటే ఈ మెనిస్కస్ కానీ ఈ లెగమెంట్స్ చిరిగిపోవడం వల్ల, ఎక్కువ మూమెంట్స్ అటు ఇటు అవడం వల్ల ఈ కోటింగ్ పాడవడము, పై పొరలు లేచిపోవడము జరుగుతుంది. అందుకోసం ఏంటంటే లేట్ ప్రాబ్లమ్స్ రాకుండా త్వరగా జాయింట్ అయి అరిగిపోయే అవకాశాలు కూడా ఉంటాయి మనం ట్రీట్ చేయకుండా వదిలేస్తే. అందుకోసం ఈ ఏసీఎల్ ప్రాబ్లం ఉన్నప్పుడు దాన్ని చిన్న వయసులో ఉన్నవాళ్ళకైతే దాన్ని సర్జరీ చేయించుకొని ఫిక్స్ చేయడం మంచిది. అలాగే మెనిస్కస్ ఇంజరీస్ ఉన్నా కూడా చిరుగులు ఏమైనా ఉంటే కుట్టడం ద్వారా, అదే బాగా చిన్న చిన్న చిరుగులు అయితే మెనిస్కెక్టమీ అంటారు తీసేస్తాము, పెద్ద చిరుగులు ఏమైనా ఉంటే వాటిని మళ్ళా యాంకర్స్ లేకపోతే స్టిచ్చెస్ వేసి కుడతాం అన్నమాట. ఆ విధంగా మెనిస్కస్ టేర్స్ని ట్రీట్మెంట్ చేయొచ్చు. తర్వాత క్రూషియేట్ ఏసీఎల్ ప్రాబ్లమ్, ఏసీఎల్ లిగమెంట్ ప్రాబ్లం వల్ల తెగిపోవడం వల్ల ఏంటంటే ఆ వచ్చే ప్రాబ్లమ్ని మనము ఆర్థ్రోస్కోపీ విధానం ద్వారా, ఈ మెనిస్కస్ ప్రాబ్లం కానీ లిగమెంట్ ప్రాబ్లం కానీ ఆర్థ్రోస్కోపీ విధానం ద్వారా, చిన్న చిన్న కీహోల్స్ సర్జరీ ద్వారా చిన్న చిన్న టన్నెల్స్ చేసి మన జాయింట్ దగ్గర ఉండే కండనే తీసుకుని, జాయింట్లోనే ఇటు పక్క నుంచే ఒక కండను తీసుకుని దాన్ని ఒక 3-4 మడతలుగా చేసి ఈ ఇక్కడ కాలు ఎముకలు ఒక హోల్, అలాగే ఈ తొడ ఎముకలు ఒక హోల్ చేసి ఈ తెగిపోయిన ఏసీఎల్ కి సబ్స్టిట్యూట్గా అందులో పెడతాం అన్నమాట. అటువైపు ఇటువైపు బటన్స్ లాంటివి వేసి పెడతాం. ఈ ఆపరేషన్ చేస్తే దాని స్ట్రెంగ్త్ కూడా నార్మల్సీకి వస్తుంది, అలాగే పేషెంట్కి ఉండే నడిచేటప్పుడు పక్క తప్పుపోవడము ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోతాయి. అలాగే మెనిస్కస్ కూడా కుట్లు వేసిన తర్వాత అది హీల్ అయితే పేషెంట్కి కూడా ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి, నొప్పి తగ్గుతుంది, ఆ లాకింగ్ సింప్టమ్స్ తగ్గిపోతాయి.